నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్ల లెక్కింపు. తుది ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ద్వివేది. నగరంలోని ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై జేసీ తనిఖీలు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కృతికా శుక్లా. ఎన్నికల కోడ్ అమలులో ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మోడీ కేసీఆర్లకు కోడ్ వర్తించదా అంటూ మండిపడ్డ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు. త్రాగునీటి కష్టాలతో నగర ప్రజల ఆందోళన. అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ధ్వజమెత్తిన సీపీఎం నేత బాబురావు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈవీఎంల కౌంటింగ్ ముందే పూర్తయిపోయినా తుది ఫలితాలు వెల్లడయ్యేందుకు సమయం పట్టనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆపై సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆపై ఈవీఎంలలోని ఓట్లను, చివరిసారిగా ఎంపిక చేసిన 5 వీవీప్యాట్ మెషిన్లలోని స్లిప్లను లెక్కించి సరిచూసిన అనంతరం అధికారిక ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీవీప్యాట్లలోని స్లిప్లను లెక్కించాల్సి ఉండడంతో కౌంటింగ్ వేళ అధికారిక ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని చోట్ల 23వ తేదీన అర్ధరాత్రి వరకు ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని తెలిపారు. అయితే కౌంటింగ్ రోజు మధ్యాహ్నానికే ట్రెండ్స్ తెలుస్తాయని ఆయన చెప్పారు. మొత్తం 24,000 మందిని ఓట్ల లెక్కింపునకు నియమిస్తున్నామని, వీరికి అదనంగా 3,000 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని ద్వివేది వెల్లడించారు. కౌంటింగ్ చేసే సిబ్బంది ఏ నియోజకవర్గ ఓట్లను లెక్కిస్తారన్న విషయం చివరి వరకు రహస్యమేనని, ర్యాండమైజేషన్ ద్వారా వీరిని నియమిస్తామని తెలిపారు. 15వ తేదీ నుంచి కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత వారికి విధులను అప్పగిస్తామని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో సౌలభ్యాన్ని బట్టి 10 నుంచి 15 వరకు కౌంటింగ్ టేబుళ్లుంటాయని చెప్పారు. విజయవాడలోని ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా నేతృత్వంలో ప్రాంతీయ ఆహార భద్రతా శాఖ అధికారి పూర్ణచంద్రరావు, ఇతర అధికారులు విజయవాడ నగరంతో పాటు నగర శివార్లలోని ఐస్ క్రీం తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఐస్ క్రీం తయారీ కేంద్రాల్లో ఉన్న అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి అధికారులు ఖంగుతిన్నారు. ఐస్ క్రీం తయారీ కేంద్రాల్లో ఉన్న అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి అధికారులు ఖంగుతిన్నారు. అలాగే ఐస్ క్రీం తయారైన తేదీని ముద్రించకుండా ప్యాకింగ్ చేయటాన్ని, శీతల గిడ్డంగిలో నిల్వ ఉంచి రవాణాకు సిద్ధంగా ఉన్న ఐస్ క్రీం బాక్సులను అధికారులు గుర్తించారు. లేబుల్ లేకుండా ప్యాకింగ్ చేసిన ఐస్ క్రీం పైన జరిమానా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఐస్ క్రీం తయారీకి సంబంధించిన ముడి సరుకును పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ తన బాధ్యతను విస్మరించిందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కోడ్ అమలులో ఉన్న ప్రభుత్వాధీనతగా సమీక్షలు చేసే అధికారం సీఎంకు ఉందన్నారు. మోదీ కేసీఆర్ అధికారులతో సమీక్షలు చేస్తుంటే ఈసీకి కనిపించడం లేదా అని నిలదీశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి దొంగల ముఠాకు నాయకుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఈసీపై ఆయన విమర్శలు గుప్పించారు. బాధ్యతలు మర్చిపోయి ఈసీ పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇష్టం వచ్చినట్లు మార్చేశారని, కొత్త సీఎస్ తన పరిధిని దాటి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సమీక్షలు చేస్తే ఏదో ఒక తప్పు చేసినట్లు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సీఎస్ను ఇష్టం వచ్చినట్లు మార్చేశారని, కొత్త సీఎస్ తన పరిధి దాటి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేపు కౌంటింగ్ తర్వాత తేలబోతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ కృష్ణా జిల్లాలో 14 సీట్లు గెలుస్తాం, 2 పార్లమెంట్లు గెలుస్తాం, 2 సీట్లు టైట్గా ఉన్నా కూడా అవి కూడా చాలా తక్కువ మార్జిన్తో తెలుగుదేశం ఖాతాలో పడే అవకాశం ఉంది. ఇంకా పరిశీలన జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసేటట్టయితే 120 సీట్లు పై సిలుకుగా
తెలుగుదేశం విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక కాబోతా ఉన్నారు. ఇవాళ పగటి కళలు కొంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, దేని ఆధారంగా వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఓటేస్తారు? మీరు ఏమి చేశారని, ఏమి సాధించారని, లేదు మీరు చెప్పే మాటల్లో ఎంత శాతం నిజం ఉందని మీరు గ్రహిస్తున్నారో చెప్పాలి. ఇవాళ మీరు చెప్పే వాటిల్లో, బయట పబ్లిసిటీ ఇస్తున్నటువంటి అంశాల్లో ఒక్కసారి మాకు ఓటు ఇవ్వండి. ఒక్కసారి ఇస్తే ఏం చేస్తావు? నువ్వు చేసేది ఏంటో చెప్పాలి కదా. నీకు అర్థం పర్థం లేనటువంటి నవరత్నాలు, దాంట్లో ఒక రత్నం గురించి మీకు చెబుతా. ఇవాళ డాక్వా మహిళలకి రుణమాఫీ అంటున్నారు. రాష్ట్రంలో ఒక రైతుకి 150,000 రుణమాఫీ చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే 24,500 కోట్లు అయింది. డాక్వా రుణాలు ఎంత తీసుకున్నారో రాజశేఖర్ రెడ్డి పేరున పెట్టినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ అధినేతకు కానీ, ఈ దొంగ లెక్కలు చెప్పే విజయసాయి రెడ్డికి కానీ తెలుసా అని నేను అడుగుతున్నా. వేసవి మొదలైందో లేదో అప్పుడే త్రాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలు పూర్తవటం, ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉండడంతో ప్రజల కష్టాలు పట్టించుకుని నాదుడే కరువయ్యారు. అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో చేసేదేమీ లేక ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలో మంచినీటి కోసం ప్రజలు ఆందోళన బాట పట్టారు. రాధానగర్ ఏరియాలో గత కొద్ది రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేక ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. వీరికి వామపక్ష పార్టీల నేతలు కూడా సంఘీభావం తెలియజేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలకు చెందిన నేతలెవరూ ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, ఫలితాలు ఆలస్యం నేపథ్యంలో అధికారులు కూడా ప్రజల సమస్యలపై దృష్టి సారించకపోవడంతో ప్రజల సమస్యలు అరణ్య రోదనగా మారుతున్నాయి. విజయవాడ నగర వ్యాప్తంగా పలుచోట్ల త్రాగునీటి సమస్యలు తలెత్తుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన బాట పట్టారు. విజయవాడ నగరపాలక సంస్థ కూడా ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయటం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు ఆరోపిస్తున్నారు. త్రాగునీటి కోసం ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరా చేయాలని ఆందోళన నిర్వహించిన రాధానగర్ వాసులు కోరుతున్నారు. మేము కమ్యూనిస్టులు, జనసేన, బీఎస్పీ పార్టీల తరఫున ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా పోరాడతామని చెప్పి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మంచినీటి సమస్య 57వ డివిజన్లో చాలా విపరీతంగా ఉందండి. కనీసం తాగటానికి, గొంతు తడుపుకుంటానికి నీరు కూడా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ట్యాంకర్లు ఎక్కడో ఒక చోట ఒక ట్యాంకర్ వస్తుంది, ఆ ట్యాంకర్ నీళ్ళు అందరికీ అందుబాటులో లేవు. అలాగా నీటి సమస్యతో ఇబ్బంది పడతా ప్రజలందరూ మొరపట్టుకుంటున్నారు, తాగటానికి నీరు కూడా లేవని. ఇప్పుడు ప్రజలకి నీటి వసతి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మాకు నీళ్ల వసతి కల్పించాలని మేము కోరుకుంటా ఈ ధర్నా చేస్తున్నామండి. అధికారం కోసం వైసీపీ టీడీపీ పార్టీలు పోటీ పడుతున్నారే తప్ప రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎవరూ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఏపీకి ప్రయోజనం లేదన్న తులసిరెడ్డి ఊహాలోకం నుండి ఇరు పార్టీలు బయటకు రావాలని హితవు పలికారు. రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, చాలా చోట్ల త్రాగునీరు కూడా అందడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎన్నికలు అవ్వగానే పెట్రోల్ ధరలు సెంచరీ దాటబోతుందని అన్నారు. టీడీపీ, వైసీపీలు అధికారంలోకి వచ్చి ఏమి లాభం, రాష్ట్రానికి హోదా ఇవ్వగలరా అని ప్రశ్నించారు. జంగా గౌతమ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తుందని అన్నారు. ఎన్నికలకు, లెక్కింపు సమయానికి మధ్యలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సీఎస్ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. మే 23 కాదు, 7వ పేజీ ఎన్నికలు అయిపోయిన 5 గంటలు 6 గంటల తర్వాత పెట్రోల్ బాంబు పేలబోతా ఉంది. ఇప్పటికే ఇప్పుడిప్పుడు పెంచుదామని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోసం ఆగింది. దానికి తోడు ఈ లోపల అమెరికా అంచెలు ఇరాన్ మీద, ఆ కారణంగా ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుండి పెట్రోలు, డీజిల్ రేట్లు సెంచరీ దాటబోతున్నాయి. కాబట్టి ఇటువంటి అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే, మన రాష్ట్రానికి సంబంధించి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా నాయకులు
వాళ్ళు ఎన్నికల ఫలితాల అంచనాల్లో బెట్టింగుల్లో తేలియాడుతున్నారు. వాళ్ళకి వేరే పని లేదు, కొందరికి నిద్ర కూడా పట్టడం లేదు, రాత్రిలో పాటు నిద్రపోక అవస్థ పడుతున్నారు. ఆ నిధుల్లో కూడా వచ్చేసి నేను గెలుస్తానా లేదా, మెజారిటీ ఎంత, ఎంత త్వరగా ఓడిపోతా, ఎన్ని సీట్లు వస్తాయి, తర్వాత బెట్టింగులు, దాన్ని వేస్ట్ చేసుకొని బెట్టింగులు, బెట్టింగులో ఎంత పోతుంది, ఎంత పెట్టాలా, ఇదే పని అయిపోయింది. మొత్తంగా పాలనా వ్యవస్థ స్తంభించిపోయి ఈవేళ అధికారులందరూ చేతులు లేపేసి ఇంటి నుంచి సెలవులు పెట్టి కొంతమంది ఎన్నికల నిబంధనల పేరు మీద ప్రజల్ని అసలు ఎంఆర్ఓ ఆఫీస్ పనిచేస్తుందా, కలెక్టర్ ఆఫీసులు పనిచేస్తున్నాయా, ఏ ఆఫీస్ అయినా పనిచేస్తుందా? ఏప్రిల్ 11 ఎన్నికల ముందు నుంచి మే 27 దాకా అంటే వ్యవస్థ పాలనా యంత్రాంగం పనిచేయదాకా ప్రజల సమస్యలు ఏం కావాలి? ఈవేళ కరువు సమస్య, లేకపోతే ఇంకొక వేరే సమస్యలు వస్తున్నాయి, ఈవేళ రుణాలు అందలేదు రైతులకి, పసుపు కుంకుమ అందలేదు చాలా చోట్ల, బ్యాంకర్స్ ప్రాబ్లం ఉంది. ఎవరు సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అని? గవర్నమెంటే కదా. కొత్తగా బడ్జెట్లోంచి ఎలక్ట్రిషన్స్ ఇవ్వలేకపోవచ్చు, కొత్త ప్రాజెక్టులు చేపట్టకపోవచ్చు, ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కనుక, కానీ ఉన్నదాన్ని రన్ చేయాలి కదా గవర్నమెంటు. సో దాన్ని ఆపేయాలని కేంద్రం అనుకోవటం, ప్రతిపక్షం దానికి తోడవటం, ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి రావటం అనేది చాలా దురదృష్టకరం. ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజకీయ నేతలు ఉద్యోగులపై మాటలతో దాడులు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను పలువురు వ్యక్తులు కించపరిచేలా మాట్లాడుతుంటే చంద్రబాబు కూడా ఖండించడం లేదన్న సూర్యనారాయణ ఉద్యోగుల జోలికి వస్తే అందరి అవినీతి బాగోతాన్ని బయటపెడతారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పార్టీల నేతలు తమ మాటలతో ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులను కించపరిచే విధంగా రాధాకృష్ణ విమర్శలు చేస్తే సీఎం చంద్రబాబు కనీసం ఖండించలేదన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కె రామకృష్ణ ఉద్యోగిని బెదిరించారని వివరించారు. చీఫ్ ఎలక్టోరియల్ అధికారికి ఫిర్యాదు చేశామని, ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగుల జోలికి వస్తే మీ అవినీతి బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు. ఉద్యోగులు నీతిపరులని, రాజకీయ పార్టీల నేతలే అవినీతి పరులని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రామకృష్ణ అవినీతికి చెక్ పెడతామని పేర్కొన్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వివాదానికి తెరతీశాయని తెలిపారు. విశాఖపట్నంలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసేందుకు అనుమతినివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా గత కొంతకాలం క్రితం ఒక పత్రికాధిపతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరు రాధాకృష్ణ గారు ముఖ్యమంత్రి గారి మధ్య జరిగిన సంవాదంలో భాగంగా ఉద్యోగస్తుల మీద కించపరిచే రీతిలో వ్యాఖ్యానాలు చేయటం, దాన్ని ముఖ్యమంత్రి గారు ఖండించకపోగా ఆయన కూడా ఏకీభవిస్తున్నట్టుగా మాట్లాడటం ఉద్యోగులందరినీ బాధ కలిగించి మేము రాధాకృష్ణ గారి అపాలజీ డిమాండ్ చేస్తూ మొన్న విజయవాడ లెనిన్ సెంటర్లో 24వ తారీఖు నాడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించి మా నిరసన తెలియజేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారి మీద, ముఖ్యమంత్రి గారు, ఇతర రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా ఖండిస్తూ మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన చీఫ్ సెక్రటరీ గారికి మద్దతుగా ఈ రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరం అండగా ఉంటామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచాం. ఇంకా ఈ ధర్నా నినాదాలతో చేసిన మా గొంతు తడారకముందే నిన్న నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో బేఫుడ్ టెక్నికల్ అసిస్టెంట్ వి రామకృష్ణ అనేటువంటి ఒక చిరుద్యోగి మీద ఆ ఎమ్మెల్యే గారు చాలా దారుణమైనటువంటి పదజాలాలను ఉపయోగిస్తూ అన్పార్లమెంటరీగా మాట్లాడుతూ బెదిరింపు అంటే ఇక అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే బెదిరించే రీతిలో మాట్లాడినట్టుగా వారి ఆడియో సంవాదాలు అన్ని సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చినాయి. దీని మీద నేను తక్షణం స్పందించి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి నిన్ననే సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నేను కంప్లైంట్ చేశాను. తక్షణం విచారణ జరిపి ఆ సంబంధిత ఎమ్మెల్యే ఆ ఉద్యోగిని బెదిరించిన దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి నేను గట్టిగా కోరటం జరిగింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు కూడా దాని మీద నెల్లూరు జిల్లా కలెక్టర్ని విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరానని చెప్పారు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.
సరికొత్త రుచులను ఎన్నో వెరైటీ బిర్యానీలను ఆస్వాదించాలనుందా? మీకోసమే ఆర్ఆర్ దర్బార్ చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ వంటి ఎంతో రుచికరమైన వంటకాలను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకోసం అందిస్తుంది ఆర్ఆర్ దర్బార్. పూర్తి ఇంటి తరహా మసాలాలు, ప్యూరిఫైడ్ వాటర్, స్వచ్ఛమైన సన్ఫ్లవర్ ఆయిల్ మరియు ఆంధ్ర మిల్స్ మా ప్రత్యేకత. విందు వినోదాలకు బ్యాంక్వెట్ హాల్ సదుపాయం కలదు మరియు టేస్టీ టేస్టీ ఫుడ్ క్విజైన్. ఈ టేస్టీ బ్లాక్ బస్టర్ బిర్యానీ మీ ఇంటి వద్దకే కావాలా? ఆర్డర్ ఆన్లైన్ ఓన్లీ త్రూ జొమాటో అండ్ గెట్ 50% ఆఫ్. అంతేకాదండోయ్, ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కలదు. ఆర్ఆర్ దర్బార్, మొగల్ రాజ్పురం, పటమట, గవర్నర్ పేట, భవానీపురం, సింగ్నగర్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. సంస్థ నష్టాలను పూరించాలన్న నేపథ్యంతో ఆర్టీసీ ప్రయాణికులపై పెనుభారం మోపడాన్ని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్టీసీ నష్టాలలో ఉండడానికి కారణం యాజమాన్య లోపమేనని పేర్కొంది. కస్తూర్బాయిపేటలోని శోభనాద్రి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి సాంబిరెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాబోయే ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి అనుమతినివ్వాలని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ప్రకటించడం పట్ల ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభ్యంతరం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ నష్టాలలో ఉండడానికి కారణం ప్రయాణికుల వల్ల కాదని, యాజమాన్య లోపం వల్లని వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ వినియోగించే డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించడం, విచ్చలవిడిగా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వడం వల్లే దెబ్బతీస్తున్నాయని ఆయన చెప్పారు. అమరావతి యాత్రకు, పోలవరం యాత్రకు, సీఎం సభలకు జనాన్ని తరలించడానికి వినియోగించిన బస్సులకు ప్రభుత్వం ఎంత చెల్లించిందో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివిధ రకాల ప్రజలకు ఆర్టీసీ ఛార్జీలలో రాయితీలు ప్రకటిస్తుంది కనుక ఆ రాయితీల వల్ల కలిగిన నష్టాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లించాలని వ్యాఖ్యానించారు. నష్టాలను పూడ్చుకోవాలన్న పేరుతో రాష్ట్రంలో మరిన్ని బస్టాండ్లను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని అన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నామని చెప్పానంటే, ఆర్టీసీ నష్టాలకు కారణం ప్రజలు కాదు. ఇవాళ ప్రజలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు? అసలు ఏ బస్సు చూసినా ఖాళీలు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో ఆక్యుపెన్సీ రేషియో లేదనో, లేకపోతే వీటి వలన ఆర్టీసీ నష్టపోవటం, ఆర్టీసీ నష్టపోతున్నటువంటిది ప్రభుత్వ విధానాలు మిస్మేనేజ్మెంట్ వల్ల నష్టపోతుంది. ఒకటి, ప్రభుత్వం అనేటువంటిది డీజిల్ ఛార్జీలు, వాటి మీద పన్నులు అనేటువంటిది విపరీతంగా వేయడం. రెండవది, వీళ్ళకి రోడ్డు కండిషన్స్ సరిగా లేకపోవడం. ఇది ప్రభుత్వం తరఫు నుంచి ఉంటే, మన సంస్థ తరఫు నుంచి అక్కడ ఉండేటువంటి కరప్షను, అలాగే వాళ్ళు ఇవాళ డిఫరెంట్ పేర్లతో యాత్రలకు బస్సులు పెడుతున్నారు. అమరావతి యాత్ర అన్నారు, లేకపోతే పోలవరం యాత్ర అన్నారు, లేకపోతే సీఎం గారు సభలకు బస్సులు అన్నారు, ఇట్లా బస్సులన్నింటినీ ప్రవేశపెట్టారు. మరి వీటన్నిటికీ కావాల్సినటువంటి డబ్బులు, అది రీఎంబర్స్ తెచ్చుకోవటంలో వాళ్ళు వేలు విఫలమయ్యారు, ప్రభుత్వం ఇవ్వడం. అట్లాగే వికలాంగులకి, లేకపోతే స్టూడెంట్స్కి పాసులు ఇస్తున్నారు, మంచిది, ఇవ్వాల్సిందే. కానీ ఆ ఇచ్చినటువంటి వాటిని ప్రభుత్వం ప్రకటించిన పథకం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు రీఎంబర్స్ చేయాలి, అది రీఎంబర్స్ చేయట్లా. ఈ రకంగా ఇటు యాజమాన్యంలో కానివ్వండి, అటు వాళ్ళల్లో కానీ, వీళ్ళందరి వల్ల ఉన్నటువంటి లోపాలని ప్రజల మీద రుద్దాలి అని చెప్పని అనడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. మన ఆర్టీసీ నష్టాల్లో ఉందంటే కారణం కేవలం మన ప్రభుత్వ చర్యలే. మన ప్రభుత్వం వాళ్ళు ఆర్టీసీని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్నారు. పోలవరం యాత్రలు కానీ, అమరావతి యాత్రలు కానీ, సీఎం గారి సభలు కానీ ఆర్టీసీ బస్సులు తీసుకెళ్ళటం, వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల ఆర్టీసీకి చాలా నష్టం కలుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకి అనేక పథకాలు ప్రవేశపెడుతుంది. బస్సుల్లో రాయితీలు ఇవ్వటం, ఆ ఇచ్చిన రాయితీల్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, కానీ రీఎంబర్స్మెంట్ ఇవ్వటంలా, అదొక నష్టానికి కారణం. ఇవే కాకుండా కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని మేము ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అత్యున్నత స్థాయిలో అధికారంలో ఉండే అధికారులు బస్సుకు టైర్లు మార్చాల్సి అన్నప్పుడు టైర్లు మార్చినట్టు రాసుకుంటారండి, అక్కడ వాళ్ళు బిల్లులు పెట్టుకుంటారు, కానీ టైర్లు మార్చరు వీటికి, ఆ విధంగానే నడుస్తూ ఉంటాయి. ఈ విధంగా అంతర్గతంగా అనేక కుంభకోణాలు అనేవి ఆర్టీసీలో జరుగుతున్నాయి, వీటన్నిటి మూలాన నష్టాలు వస్తున్నాయి. రాజధాని ప్రాంత వాసుల ఆలోచనలకు అనుగుణంగా అన్ని మోడల్స్ను అందుబాటులోకి తీసుకువచ్చి ఎగ్జిబిషన్ ప్రారంభించామని పాపి ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు మంజులత తెలిపారు. ప్రత్యేకంగా డిజైనర్ వస్త్రాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలోని బందర్ రోడ్లో ఉన్న A1 కన్వెన్షన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పాపి ప్రదర్శన మరియు అమ్మకాలను
నిర్వాహకురాలు మంజులత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంజులత మాట్లాడుతూ, వివాహాది శుభకార్యాలకు దేశ నలుమూలల్లో ఉన్న డిజైన్లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. మహిళలు, గృహిణులు, విద్యార్థినుల కోసం దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను ప్రదర్శనలో ఉంచామన్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన 68 స్టాల్స్లో మహిళలకు కావలసిన అన్ని డిజైన్లు తీసుకువచ్చామన్నారు. 1 గ్రామ్ జ్యువెలరీతో పాటు ఇంటీరియర్ డిజైన్కు సంబంధించినవి ఈ ప్రదర్శనలో ఉన్నాయని, 27వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఉండి ఈ ఎగ్జిబిషన్ను రాజధాని ప్రాంత వాసులు వినియోగించుకోవాలన్నారు. ఇది ఏ కన్వెన్షన్ సెంటర్ బందర్ రోడ్లో ఎగ్జిబిషన్ పెట్టారు పేపే పెటల్స్ వాళ్ళు. ఇది ఎక్సలెంట్ షో అండి. మేము మామూలు షో అనేసి అనుకున్నాము, చాలా కండక్ట్ చేస్తాము. అన్నిటికంటే ఎక్కువ ఇది చాలా 100% మాకు బాగా అనిపించిందండి. ఈ షో ఎప్పుడు పెట్టినా కూడా మళ్ళీ షో కంటిన్యూగా చేయాలని అనుకుంటున్నాను. మార్నింగే చాలా క్రౌడ్ చాలా బాగుంది. మాకు ఫస్ట్ డేనే జరుగుతుంది ఈ షో. చాలా బాగుంది క్రౌడ్. ఇంకా బాగా జనాలు రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మా స్పెషాలిటీ వీవర్ టు కస్టమర్కి సప్లై చేయడం మా ప్రత్యేకత. ఆల్ వెరైటీ ఆఫ్ కంచిపట్టు శారీస్ అన్నీ టోటల్ మా దగ్గర స్పెషలైజేషన్గా దొరుకుతాయండి. బందరో డే కన్వెన్షన్లో పోపే పెటల్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే వచ్చాము మేము కూడా, చూస్తున్నాము ఐటమ్స్ అన్నీ కూడా, స్టాల్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని. ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, డ్రెస్సెస్, శారీస్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. పట్టు శారీస్ ఉన్నాయి, ఇంకా కాటన్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి. బ్లౌజ్ పీసెస్ అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు వివిధ అంశాలపై వారు ఆసక్తి కనపరిచేలా అమరావతి బాలల సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు అమరావతి బాలల కమిటీ సభ్యులు తెలిపారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అమరావతి బాలల కమిటీ ఆధ్వర్యంలో బాలల సమ్మర్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కేశవరావు మాట్లాడుతూ, ఈ బాలల సమ్మర్ క్యాంపు 15 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఈ తరగతుల్లో సృజనాత్మక అంశాలతో పాటు వృత్తి విద్య కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అమరావతి బాలల కమిటీ సభ్యులందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమాలను 2017 నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, మేధాశక్తులను పెంపొందించేందుకే బాలల సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఒక లైక్ మైండ్ పీపుల్స్ సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళం ఒక 20 మంది ఒక చోట MB విజ్ఞాన భవన్లో చేరి రేపు రాబోయే తరాల వారికి, పిల్లలకి, వాళ్ళకి ఏదైనా మనం చేయాలి ఒక అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈ మన బాలోత్సవ కార్యక్రమం 2018 డిసెంబర్ 6-8 తారీఖుల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాము. మేము ఆ ప్రోగ్రామ్కి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చి మమ్మల్ని బాగా ఉత్తేజపరిచింది. అంతేకాకుండా దీన్ని వదిలిపెట్టకూడదు, మనం కంటిన్యూ చేయాలనేటువంటి దృక్పథంతో మరి తర్వాత సంవత్సరం కూడా 2018 కూడా డిసెంబర్లో అనుకుంటే అది తుఫాన్ కారణంగా పోస్ట్పోన్ అవ్వడం, దాన్ని 2-4 తారీఖులకి పోస్ట్పోన్ చేసి మరి ఆ 3 రోజుల్లో దాదాపుగా 10,000 మంది విద్యార్థులు అనేక రకాల తర్వాత వైజ్ఞానిక ప్రదర్శనలు కానివ్వండి, నాటకాలు కానివ్వండి, కోలాటం కానివ్వండి, ఏదో వివిధ రకాలైనటువంటి వాటిల్లో మేము కండక్ట్ చేస్తే దాదాపుగా 10,000 మంది పిల్లలతోటి ఒక సంక్రాంతి వాతావరణం వచ్చినలాగా కనిపించింది. విజయవాడ నగరవాసులకు ఎక్స్క్లూజివ్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ను అందించేందుకు సంతోషం క్లాత్ ఫ్యాక్టరీ ముందుకు వచ్చింది. మ్యూజియం రోడ్లోని హోటల్ మినర్వా సమీపంలో నూతనంగా సంతోషం మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ షోరూంను ప్రారంభించింది. నగరంలోని మ్యూజియం రోడ్లో సంతోషం క్లాత్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సంతోషం మ్యాచింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ షోరూంను తమ్మల రామతారకం, బాలమ్మ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా సంతోషం క్లాత్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ నేడు ఎక్స్క్లూజివ్ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్ షోరూం ఏర్పాటు చేయటమైందన్నారు. బొంబాయి, సూరత్, అహ్మదాబాద్, బెనారస్, జైపూర్ ఫ్యాబ్రిక్, అరవింద, మధుర, ఉమైద్ మిల్ ఎంప్లాయీస్, ఇక్కత్ కాటన్ మరెన్నో ప్రముఖ మిల్లుల ఫ్యాబ్రిక్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వేలాది వెరైటీలతో ఎవరూ ఇవ్వలేని భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు.
గత 3 సంవత్సరాలుగా కోస్తా జిల్లాలో ఎవరు ఇవ్వని విధంగా కేవలం ఫ్యాక్టరీ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోందని పేర్కొన్నారు. ప్రతి సీజన్ కి నేను వస్తానండి ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక అకేషన్ కి ఒక డజన్ డ్రెస్సులు అయినా తీసుకుంటాను కంపల్సరీ అంకిల్ షాప్లో. ఇది న్యూ షాప్, చాలా కొత్తగా ఉంది, స్టాక్ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలా ఓపెనింగ్కి రావటం చాలా కొత్తగా ఉంది. చాలా ఐటమ్స్ తీసుకున్నాను నేను ఇప్పటికే, ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకున్నాను. సంతోషం వారు నూతనంగా ప్రారంభించిన ఇది ఫ్యాబ్రిక్స్ అండ్ మెటీరియల్స్ అన్నీ. వస్త్ర రంగంలో 40 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది. దాంతో సంతోషం 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. ఇప్పుడు లేడీస్ కోసం ప్రత్యేకంగా ఇది ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్లో వివిధ రకాల ప్రదేశాల నుంచి తీసుకువచ్చారు. అన్నీ కూడా ఒక ప్రతి ఒక్కటి కూడా టెస్ట్ చేసినట్టుగా చూసి తీసుకొచ్చారు. బిసినట్లో సంతోషం క్లాత్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. సంతోషం క్లాత్ ఫ్యాక్టరీలు 2016 ఓపెన్ చేసామండి. 3 సంవత్సరాల నుంచి కస్టమర్లు హైదరాభిమానులతో ఈ జిల్లాలు మొత్తం కూడా 5-6 జిల్లాలు కూడా మన షాప్ బాగా ఫేమస్ అండి. అది ఫ్యాక్టరీ ధరలకే అమ్ముతాం. ఇప్పటివరకు కస్టమర్ల కోరిక పైన ఈ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ మీరు బొతిక్ స్టైల్ అన్నీ మీరు పెట్టండి అనే 2 ఏళ్ళ నుంచి మమ్మల్ని కస్టమర్లు రిక్వెస్ట్ చేస్తున్నందువల్ల ఈ షాప్ మళ్ళీ పెట్టడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా ఫ్యాక్టరీ రేట్లకే దొరుకుతుంది. ఫ్యాబ్రిక్ ఐటము, టాప్స్కి ఇక్కత్ ఐటము, పట్టు మ్యాచింగ్ సంబంధించిన బ్లౌజెస్, శారీస్, లెనిన్ శారీస్, 2x2 అరవింద, మధుర, పాప్లైన్, ఉమేద్ మిల్ పాప్లైన్, ఇలా బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని లైనింగ్లు అన్ని మెయింటైన్ చేస్తున్నామండి. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు విరసం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యులు అరసవల్లి కృష్ణ తెలిపారు. రేపటి నుంచి విరసం ఆధ్వర్యంలో కుట్ర కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు విరసం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యులు అరసవల్లి కృష్ణ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 28, 29, 30 ఈ 3 రోజుల పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ కేసులో మహారాష్ట్రలో అరెస్టైన మేధావులు, ప్రజాస్వామిక వాదులు, తెలుగు రచయితలు వరవర్రావు, సాయిబాబాల విడుదల కోరుతూ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కుట్ర కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించవలసిందిగా రచయితలకు, కళాకారులకు, మేధావులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా దళితులపై, ముస్లింలపై, ఆదివాసీలపై అమలవుతున్న అణచివేతకు, నిర్బంధానికి నిరసనగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజల పక్షాన నిలిచేవారు విరసం నిర్వహించే ఈ ధర్నాలో పాల్గొనవలసిందిగా కోరారు. ఒక 3 నెలల క్రితం అరెస్ట్ అయిన కవి, రచయిత వరవర్రావుని అట్లనే నాగపూర్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా, వాళ్ళిద్దరు విడుదలని డిమాండ్ చేస్తూ విప్లవ రచయితల సంఘం 3 రోజుల కార్యక్రమం తీసుకున్నది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అంటే శని, ఆది, సోమ, మంగళవారాల్లో 2 తెలుగు రాష్ట్రాలలో 4 నగరాలలో ఒకేసారి ధర్నా జరపాలని ఆ నిర్ణయం. దాంట్లో భాగంగానే విజయవాడ నగరంలో 28వ తారీఖు ధర్నా కార్యక్రమం ప్రారంభమవుతోంది. 29, 30 కూడా ధర్నా కొనసాగుతుంది. ఈ 4 ప్రాంతాలలో కూడా ఈ 3 రోజుల ధర్నా కార్యక్రమంలోకి స్థానికంగా ఉండే రచయితలను ఎక్కువ మందిని మేము సమీకరిస్తున్నాం. రచయితలతో పాటు సాంస్కృతిక కారుల్ని, కళాకారుల్ని, మేధావుల్ని, వివిధ ప్రజా సంఘాల బాధ్యుల్ని అందరినీ కూడా సమీకరించి దీన్ని ఫోకస్ చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీయడం కోసం ఈ ధర్నా శిబిరాన్ని మేము 3 రోజుల పాటు నిర్వహిస్తాం. ప్రధానంగా జైలులో మగ్గుతున్నటువంటి జిఎన్ సాయిబాబా కానీ, వరవర్రావు, సుధా భరద్వాజు, ఇంకా అనేక మంది మేధావులు జైల్లో ఉన్నారు. మహారాష్ట్ర జైల్లో, వివిధ ప్రాంత జైళ్ళు, వాళ్ళందరినీ కూడా తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలి. వాళ్ళంతా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద రచనలు చేసిన వాళ్ళు, హక్కుల కోసం ఉద్యమించినటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో భారతదేశంలో ప్రజలకి సేవ చేస్తున్నటువంటి మేధావులు. అలాంటి మేధావుల గొంతు నొక్కడం కోసం కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దేశంలో అనేక జైల్లో నిర్బంధించడం జరిగింది. వాళ్ళందరినీ బయటికి రాకుండా ఓపా లాంటి దుర్మార్గమైనటువంటి ఒక నిర్బంధ చట్టాన్ని ప్రయోగించి ఈ రోజున కనీసం బెయిల్ కూడా రాకుండా చూస్తూ ఉంది. వాళ్ళందరూ చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
వరవరరావు లాంటి వాళ్ళు 80 సంవత్సరాల వయసు, ఇంకా అనేక మంది ఉన్నారు, వివిధ జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని నిర్బంధించి వేధించడం, బెయిల్ రాకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళందరినీ విడుదల కోరుతూ ఈ 28, 29, 30 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది 36 గంటల తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ఫణిగా నామకరణం చేశారు. వాయుగుండం నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ మరియు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అతి కొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. 36 గంటల్లోగా తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలోన్న వాయుగుండం తుఫానుగా మార్పు చెందుతూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు మధ్యస్థంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ దీనికి ఫణి అని నామకరణం చేసింది. తుఫానుగా రూపాంతరం చెందిన తర్వాత దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 27 నుండి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ఇక సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు కూడా వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని హిందూ మహాసముద్రం వరకు అల్పపీడనం విస్తరించి ఉండడంతో కేరళకు కూడా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత ఏడాది వరదలతో అతలాకుతలమైన కేరళలో ఫణి తుఫాన్ మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయంతో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు 1వ తేదీ వరకు చేపల వేటకు సముద్రంకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్ల లెక్కింపు, తుది ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ద్వివేది. నగరంలోని ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై జేసీ తనిఖీలు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కృతికా శుక్లా. ఎన్నికల కోడు అమలులో ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, మోడీ కేసీఆర్లకు కోడ్ వర్తించదా అంటూ మండిపడ్డ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు. త్రాగునీటి కష్టాలతో నగర ప్రజల ఆందోళన, అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ధ్వజమెత్తిన సీపీఎం నేత బాబురావు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.